వెల్కమ్ బ్యాక్ బుచిరాజ్ గారు ఇప్పుడు ఉద్యోగ సంఘాలు లేకపోతే ఈ అసోసియేషన్ కూడా కొంత కన్ఫ్యూజన్ గా వైఖరి పట్ల కూడా ఉంది కదా ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మేము చెప్పిన విషయాలు అన్నిటికీ మీరు ఒప్పుకున్నారు కదా అని అంటారు ఇంకో పక్కనేమో ఉద్యోగస్తులు మరి ఒప్పుకున్న దానికి మళ్ళీ ఇప్పుడు గొడవ ఏంటి అనేది ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అసలు టైం కి ఇవ్వాలన్న విషయంలో కూడా చట్టంలో ఉంది అనేది ఒక చర్చ కోర్టు వెళ్ళాలనేది ఒక చర్చ ఏంటి క్లారిటీ ఏమైనా ఉందా కొంతమంది కొంత నాయకులు మాట్లాడుతూ జీ జీతాలు పే చేయడానికి పెన్షన్కి పే చేయడానికి చట్టం చట్టం తేవాలంటారు కానీ యాక్చువల్గా మనకి ఇది ఫైన ఏపీ ఫైనాన్షియల్ కోడ్లో సెక్షన్ సెవెంటీ టూలో క్లియర్గా ఉందండి మీ జీతాలు మీ పేజీను కూడా థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ మంత్ అండి పే చేయాలండి తర్ఫిక నైన్టీలో ఏం చేశారంటే జనవరి ఒకటో తారీఖు పే చేస్తాను ఇచ్చారు ఆ రోజు నాయకులు భూన్ చంద్రరావు గారు ఆ నాయక పెద్ద లీడర్లు ఆ రోజు దాని ప్రకారం గవర్నమెంట్ జీవో ఇచ్చిందండి ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం అదంతా ఎప్రూవ్ లా డిపార్ట్మెంట్ అంతా ఎప్రూవ్ అయిన తర్వాత దాని ప్రకారం ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత దాని ప్రకారం నలభై అరవై ఏళ్ళ జీతాలు అందరూ పెన్షన్ తీసుకుంటున్నారు ఈవేళ కొత్తగా ఈ వాదాన్ని ఒక ఉద్యోగ సంఘ నాయకుడు లేపడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఉద్యోగ సంఘ నాయకుడు చట్టం లేదని మాట్లాడడం అని చాలా బాధాకరంగా ఉంది మరి అసలు అసలు తెలుసు కూడా మరి మీరే చెప్తున్నారు మీరు డిపార్ట్మెంట్ లో ఉన్నారు వాళ్ళు ఉన్నారు అరవై హజార్ మేము జీతం తీసుకుంటున్నా పెన్షన్ తీసుకున్నాం పెన్షన్ తీసుకుంటున్నారు జీతాలు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది పెన్షన్ తీసి జీతాలు తీసుకుంటున్నారు ఆ చట్టం లేకుండా చట్టం లేకుండా ఇచ్చారా ఇంకో చిన్న ఎగ్జాంపుల్ హై మన కరోనా పీరియడ్ లో పెన్షన్ డిఫర్ చేశారండి డిఫర్ చేస్తే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది విత్ పేన్ విత్ ఇంట్రెస్ట్ పే ఇచ్చిందండి విత్ ఇంట్రెస్ట్ పే చేయమని చట్టం లేకుండా హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందా అవును చట్టం లేకుండా ఆర్డర్ ఇవ్వదు కదండి దాని గ్రౌండ్ చట్టము రూల్ పద్ధతి లేకపోతే కూడా ఆర్డర్ ఇచ్చిందా అంటే ఒక కాన్స్టిట్యూషన్గా ప్రిపేర్ ఇచ్చి తయారు చేసిన ఫైనాన్షియల్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అలాగే ఈ ఉద్యోగ సంఘ నాయకుల్లో కూడా నాలుగు నాలుగు సంఘాలు అవ్వడం వల్ల ప్రతి డిపార్ట్మెంట్లో నాలుగు గ్రూపులు తయారయ్యి అసలు ఏది అవి ఒక్క పని అవ్వకుండా

అసలు ఏంటి ఒక ఇద్దరు గతంలో కూడా సంఘాలు చాలా ఉండేవి కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ అని ఫామ్ చేసుకునేవారు జేఏసీ చైర్మన్ జనతకనే ఆ సంఘ దగ్గర మాట్లాడారు ఇప్పుడు జేఏసీ ఏర్పాటు చేసుకోవాలంటే వీళ్ళు నలుగురిని కోఆర్డినేట్ నలుగురు కలిసి మాట్లాడుకోవడమే ఇబ్బందిగా ఉంది మాట్లాడుకున్నా మనకు చెప్తున్నారు కానీ ఎవరికి వాళ్ళు సంఘపరంగా రిప్రజెంట్ చేస్తున్నారు ఒక ఇష్యూ మీద ఒక రిప్రద ఒక సంఘం రిప్రజెంట్ చేస్తే దాని పేర్లగా ఇంకో సంఘం రిప్రజెంటే చేయడం ఇట్లా అయితే ప్రభుత్వానికి చులకన కాకపోతే ఏమవుతారు ప్రభుత్వం ఎందుకు లెక్క చేస్తుంది అంటే వీళ్ళని కూడా ఒకవేళ ఏమైనా విభజించు పాలించని మీ గ్రూపుల్లో కూడా క్యాష్ చేసుకుంటారు కాదండి ఒక డిపార్ట్మెంట్ ఒక సంఘం ఉండేది మేము ఉన్నప్పుడు ఒక సంఘం ఉండేదండి ఆ పంచాయతరాజు బయట సంఘాలు వచ్చి నాలుగు గ్రూపులు పెడితే మా డిపార్ట్మెంట్ ఏ ఆఫీసర్ పని చేయగలరు చెప్పండి ఇప్పుడు ఇంకా నాలుగు ఒకటేనండి చెప్తున్నానండి ఇది ఒకటేనండి ఈ ఉద్యోగ సంఘాలు కనుక న్యాయం చేయలేకపోతే ఈ సంఘాలు ప్రభుత్వమే రద్దు చేసేసి సంఘాలు ప్రభుత్వమే రద్దు చేసేసి కదండి ఉద్యోగస్తులనే వాళ్ళే కదా సిస్టమ్ లో సహకరించేది వాళ్ళందరూ కూడా ఏమైనా డౌన్ చేసి పెన్ డౌన్ కాదు అది కదండి క్వశ్చన్ చేసారు ఇంకా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఇప్పుడు పెన్షనర్స్ సుమారు ఇప్పుడు పెన్షనర్ సుమారుగా పది లక్షలు అనుకోండి పది లక్షల ఫ్యామిలీస్ నలభై నాలుగు లక్షల నలభై నాలుగు కలుపుకోండి ఫార్టీ లాక్స్ వీళ్ళందరూ మా ఉద్యోగస్తులు కూడా చిన్న బాధాకరం పెడుతుంటే బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ పేపర్ని సేల్ చేస్తున్నారు అది చాలా బాధాకరంగా ఉంది అవి చేయకుండా యూనిట్గా మన ఓటు మనం కాపాడుకుంటే ఏ ప్రభుత్వం ఇవ్వతుంది ఇవాళ హర్యానాలో ఫైవ్ పర్సెంట్ మార్జిన్ వచ్చింది ఉద్యోగులలో వచ్చింది మన గుజరాత్లో ఈ వామ్ వానిఫైట్ రెస్టేషన్లో కూడా ఉద్యమం చేపట్టే పదిహేను డిమాండ్లో పదమూడు డిమాండ్లు యాక్సెప్ట్ చేశారు వాళ్ళు క్వాంటమ్ పెన్షన్స్ అండి యాక్చువల్గా ఇక్కడ చిన్న 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 ప్రాబ్లం కూడా ఇష్యూ కూడా చెప్పాల్సి వచ్చిందండి మా దగ్గర కంపిటీషన్ ఇచ్చిన తర్వాత పదిహేను ఏళ్ళు రికవరీ అంటారు యాక్చువల్గా మేము మరి రికవరీ ఇది పదిహేనులోనే క్లియర్ అయిపోతుంది ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా కడుతున్నాం అంటే పదహారు లక్షలు కంపిటీషన్ శాంక్షన్ చేస్తే వీఆర్ పేయింగ్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అంటే ఈ విధమైన నష్టం జరుగుతుంటే ఇది గుజరాత్లో క్వశ్చన్ చేసేవాళ్ళకి ఆ పదిహేను నేను పదమూడు ఏళ్ళు తగ్గించారు ఇక్కడ మేము కూడా పన్నెండు ఏళ్ళు రిప్రజెంట్ చేసాం అంటే ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పకుండా ఉండే నాయకులు కూడా పందొక ఇష్యూ వచ్చినప్పుడు కలిసి ఫార్మ్ కట్టడం వెళ్ళి ఓపెన్గా కామన్ ఒకటే ఒకటే మాట మాట్లాడితే ఏ అది ఏ అధికని ఏ వారు మాట్లాడారండి ఇప్పుడు ఉద్యోగం అంత మరీ కర్కోటంగా ఉంటారు నాయకులు కూడా అంత కర్కోటంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు ఉంటారు కదండి వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు ఉంటారు మనం పాలకులనే నిందించకూడదండి అసలు మన పాత్ర మనం కలిసి ఉన్నావా లేదా పాయింట్ మనం కూడా విమర్శ తీసుకోవాలి ఈ విమర్శ అనేది చేసుకోకపోతే మటుకు ఉద్యోగ సంఘాలకి పెన్షన్లకి తీవ్ర న్యాయం చేస్తుంది ఈ మనస్తాపం వీళ్ళ బాధ వీళ్ళ వీళ్ళ యొక్క వీళ్ళ గోడ అంతా వీళ్ళ వీళ్ళంతా కూడా అంత ఉసురు కూడా వాళ్ళకి తగులుతుంది వాళ్ళే నాశనం అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే ఉద్యోగ సంఘ నాయకులారా నా రిక్వెస్ట్ మీరు కొత్త ఇష్యూలు తేవద్దు తేకుండా ఉన్న ఇష్యూల మీద మీరు మాకు ఎంప్లయ్య పెన్షనర్స్కి ప్రభుత్వంతో మీరు కాలు పట్టుకుంటారా గడ్డం పట్టుంటారో మాకు అనవసరం నాయకులన్న తర్వాత పట్టుకోవాలని బొత్తగారు చెప్పారన్నారు అవసరం పట్టుంటారని తెలియదు చూడడం ఎవరిని చూడడం కానీ కేడర్గా నేనే ఆలోచిస్తా అంటే నాకు సంఘం నాకు సంఘం ద్వారా ఈ ఉద్యోగ సంఘం నాయకుల ద్వారా నాకు లాభం జరిగిందా లేదా నేను ఆలోచిస్తాను